ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ట్రెక్ ఉండదా? అనేక వర్గాలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఇంపూట్స్ ఉంటాయి. లేదా ఇప్పుడు డెఫినెట్ గా, కలకాలం టైం మీద డెఫినెట్ గా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి భద్రత ఉండాలి. నేను అది చెప్తున్నా కదా, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా భద్రత ఉంటుంది. వాళ్ళ దీనికి ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నాయి ప్రోటోకాల్స్ ప్రకారం ఎవరెవరికి ఎంత భద్రత అనేది. ఎగ్జెంప్షన్స్ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి కొంత ఎగ్జెంప్షన్ ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రొటెక్షన్ ఇది అంతవరకు. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత శత్రు దుర్భేద్యంలాగా పెట్టుకుని ఒక రాజుకోటలాగా తాడేపల్లి ప్యాలెస్ని ఇచ్చేయడం అంతమందితో, తర్వాత ఇంత సెక్యూరిటీ, ఇవన్నీ ఏంటి? ఆయనకి ఏమైనా భయం ఉందా? ఎవరితో అయినా భయం ఉందా? లేకపోతే భయపడుతున్నారు? కొంతమందికి తెలియని భయం ఉంటది. అంటే ఇందాక మన ఇక్బాల్ గారు చెప్పినట్టు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, కానీ ఆ భయం అనే దాంట్లో భయం ఆవహించినప్పుడు తనకు తాను రక్షణ కల్పించుకోవడం కోసం ఇటువంటి వ్యవస్థలను అడ్డు పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నేను ఇవాళ క్లియర్ చేస్తున్న, 2009 నుంచి అంటే 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఇచ్చిన సెక్యూరిటీ కవర్లో జగన్మోహన్ రెడ్డి కొంత కవర్ అయిపోయాడు. 2009లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పార్లమెంట్కి అయిన తర్వాత పార్లమెంట్లో కొంత సెక్యూరిటీ ఆయనకు వచ్చింది, సెక్యూరిటీ పిఎస్ఓలు వచ్చారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత అపోజిషన్ పార్టీ లీడర్గా ఆయనకు ఒక సెక్యూరిటీ వచ్చింది. కానీ వీటన్నిటిని మించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత సెక్యూరిటీ, ఇన్ని రెట్లు సెక్యూరిటీ ఎందుకు పెంచుకున్నాడు అంటే డెఫినెట్గా ఆయన్ని తన ఎవరో ఒకరు ఏదో ఒక అటెంప్ట్ చేస్తారన్న భయమైన ఉండాలి, లేదంటే తను చేసింది తనకే తిరిగి కూరుతుందని భయమైన ఉండాలి. లేకపోతే ఇంత సెక్యూరిటీ కవర్ మీకు గమనించండి, నిన్న ఒక్కరోజు అంటే ఈ 2-3 రోజుల క్రితం వరకు ఆయన ఏనాడు పులివెందు ముఖ్యమంత్రిగా హోదాలో పులివెందుల్లో ఎప్పుడూ నైట్ హాల్ట్ చేయలేదు. ఆయన ఆ మాటకు వస్తే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏనాడు కూడా నైట్ హాల్ట్ చేయలేదు. స్పెషల్ ఫ్లైట్ వేసుకున్నాడు, హెలికాప్టర్లు వేసుకున్నాడు, పొద్దున్న వెళ్తే సాయంత్రానికి వచ్చాడు తప్ప. ఇదంతా దేనికి సంకేతం అనేది మనం గమనించాలి. ఏ రోజుని కూడా ఆయన 2వ రోజు నైట్ హాల్ట్ ఉన్నది చాలా అతి తక్కువ సందర్భం. అది కూడా తిరుపతిలో ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు, ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఒక పూట ఉన్నాడు. మిగతా చోట్ల ఎక్కడ కూడా తాడేపల్లి ప్యాలెస్కి రాత్రి 11 అయినా తాడేపల్లి ప్యాలెస్కి చేరాడు. తెల్లవారుజామున మళ్ళీ ఉదయం 8 దాటి దగ్గర బయటికి వెళ్ళలేదు. అంటే ఏదో ఒక అభద్రతాభావం ఆయన తనకు తాను చెప్పుకోలేక, ప్రజలకు వివరించలేక ఆ అభద్రతాభావంలో ఆయన భద్రత కోల్పోయాడు. అందుకే ఇంత భద్రత పెట్టుకున్నాడు. శత్రు దుర్భేద్యం అంటే ఎవరికైనా మనం థ్రెట్, మనం థ్రెట్గా ఉన్నవాళ్ళే పెట్టుకుంటారు. రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్లు ఎంతో కొంత సొంత సైన్యం పెట్టుకునేవారు. ఎందుకు పెట్టుకునేవారు? వాళ్ళ నుంచే వాళ్ళకి ముక్కు ఉంటుందని భయం. ప్రతిపక్షం నుంచో లేదంటే ఇంకొక వర్గం నుంచో, ఒక మాఫియా నుంచో రాదు, తన సొంత మనుషుల నుంచి వస్తుంది, తన సొంత ప్రవర్తన వల్ల వస్తుంది, తాను చేసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల వస్తుంది. ఇటువంటివన్నీ మనం బేరీజు వేస్తే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి మీద కూడా ఆ మధ్య అనేక కథనాలు వచ్చాయి. అంటే ఆయన ఏదో ఒక అభద్రతాభావంలో ఉండబట్టే ఇంత సెక్యూరిటీ కవర్ పెట్టాడు. అయితే ఈ సెక్యూరిటీ కవర్ ఇచ్చిన అధికారులు కూడా వాళ్ళ చర్యకి జస్టిఫికేషన్ చేసుకోకపోతే వాళ్ళు కూడా రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగించిన వాడు, రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగించిన వాడు అవుతారు. రేపు పొద్దున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారుల దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. రైట్, గఫూర్ గారు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది.